Namaste. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వక్సేన్ గారు, నేమ్ పవర్ఫుల్ గా ఉండాలి అని న్యూమరాలజిస్ట్లు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నేమ్ అనేది మంచి మంచి నంబర్స్ లో ఉంటే గనక చాలా పాజిటివ్ వైబ్స్ ని అది ఇస్తుంది అని చాలా మంది నేమ్ కరెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. సో దట్ దాని వైబ్స్ అనేవి మనకు అందటానికి. అయితే అసలు ఎలా ఉండాలండి నేమ్? నేమ్ ని కరెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎలా మనకు మనం చేసుకోవడానికి వీలవుతుందా? అసలు ఎలా కరెక్ట్ చేస్తారు చెప్తారా? అయితే చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే ఈ న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ అనేది పూర్తిగా పేరు మార్చుకోవాలా, ఒక కొత్త పేరుని మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించాలా అనేది ఒక డౌట్ ఉంటుంది. చాలా మందికి ఒక 30 ఇయర్స్ 50 ఇయర్స్ ఆ మధ్యలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు పేరు మార్చుకోలేరు. అటువంటప్పుడు వాళ్ళ పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమున్నాయి, ఒకవేళ పేరు మార్చాల్సిన అవసరం ఉందా, పేర్లలో కరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది చూసుకోవాలి. సాధారణంగా కొన్ని పేర్లలో మాత్రమే కరెక్షన్స్ ఉంటాయి. కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పండి, ఎట్లాంటి పేర్లకు కరెక్షన్? ఇప్పుడు మీరు ఎటువంటి పేర్లలో కరెక్షన్స్ ఉంటాయంటే, రామకృష్ణ అనే పేరుని తీసుకోండి. ఆ రామకృష్ణ అనే పేర్లో రామ ప్లస్ కృష్ణ మీరు విడదీసి చూసినప్పుడు కృష్ణ అనే పేరు చాలా పవర్ఫుల్. అటువంటి పేర్లు చాలా వరకు మనం కరెక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కృష్ణ అనేది చాలా పవర్ఫుల్ నేమ్. అర్జున్ అనేది చాలా పవర్ఫుల్ నేమ్. కార్తికేయ అనేది కూడా చాలా పవర్ఫుల్ నేమ్. ఇటువంటి పేర్లలో మీరు కరెక్షన్స్ అవసరమే లేదు. మరికొన్ని పేర్లు మీరు చూడండి, రాములు అనే పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్తో పాటు ప్రొనాలజీలో కూడా దాంట్లో నెగిటివ్ ఉంది. రాములులో ఎండింగ్లో లూ అనే సౌండ్ ఉంది కదా, అక్కడ లో అనే సౌండ్ వస్తుంది మనకి. మీరు 100 మంది రాములను తీసుకున్నా 95% ఎక్కువ మంది ఇబ్బందుల్లోనే ఉంటారు. అలాగే మీరు అనిల్ అనే పేరుని, కుమార్ అనే పేరుని ఇలా తీసుకుంటున్నప్పుడు ప్రసాద్ అనే పేరుని, వాటిలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అయితే న్యూమరాలజీ ద్వారా మనం ఎలా చెక్ చేయాలో ఒకసారి చూద్దాం. మీరు ఏ పేరైనా తీసుకోండి, ముఖ్యంగా బర్త్ డేట్, డెస్టినీ డేట్ తో పాటు నేమ్ నంబర్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఎలా? ఇప్పుడు మీరు ఒక డేట్ తీసుకోండి, బర్త్ నంబర్ వచ్చేసి 19, వీళ్ళ మంత్ నంబర్ వచ్చేసి 4, ఇయర్ నంబర్ వచ్చేసి 1976. వీటన్నింటిని టోటల్ యాడ్ చేస్తే మనకు 46 అనే నంబర్ వస్తుంది. అంటే బర్త్ నంబర్ వచ్చేసి 19, డెస్టినీ నంబర్ వచ్చేసి 46. మీకు ఈ డెస్టినీ ఎలా వస్తుంది అంటే, ఈ టోటల్ అన్ని నంబర్లను మీరు ప్లస్ చేస్తూ వస్తే 46 అనేది వస్తుంది. అంటే ఈ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1 నంబర్లో ఉంది. 1 నంబర్ సిరీస్. బర్త్ 1 డెస్టినీ 1. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఎటువంటి నేమ్ నంబర్ ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఎవరైతే 1 నంబర్ సిరీస్లలో ఉంటారో ఇటువంటి వ్యక్తులు 1 నంబర్లలో పేరు పెట్టుకోవచ్చు, 5 నంబర్లలో పెట్టుకోవచ్చు, 9 నంబర్లో కూడా పెట్టుకోవచ్చు. 159లో పేరు పెట్టుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 1 నంబర్ సిరీస్ అంటే ఎలా ఉంటుందో చూడండి. ఈ 1 నంబర్ అంటే ముఖ్యంగా మీ పేరు 19 నంబర్లో ఉండవచ్చు, అదేవిధంగా 37 నంబర్లో ఉండవచ్చు, 46 నంబర్లో ఉండవచ్చు, 55లో ఉండవచ్చు, 82లో ఉండవచ్చు. ఎలా తెలుస్తుంది? ఇలా న్యూమరాలజీ ద్వారా మేము చెక్ చేసినప్పుడు వాళ్ళ పేరు అనేది ఏ నంబర్లో ఉందో అనేది తెలిస్తే చాలా పవర్ఫుల్గా ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నంబర్కి నేమ్ నంబర్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీ జీవితంలో ఆ పేరు అనేది పవర్ రావడం జరుగుతుంది. మీ నేమ్ నంబర్ అనేది వీరు రెండిట్లో వేటికైనా మ్యాచ్ కాకపోతే అంత పవర్ఫుల్గా పనిచేసే అవకాశమే లేదు. ఎన్నో సమస్యల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది జీవితంలో ఒకటి అనుకుంటారు, ఇంకోటి అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే బర్త్ నంబర్కి, డెస్టినీ నంబర్కి వాళ్ళ నేమ్ నంబర్ మ్యాచ్ అవ్వదు. నేమ్ నంబర్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని ఇంకో వర్షన్లో చూద్దాం. ఈ 1 నంబర్లో పుట్టిన వ్యక్తి గనక తెలిసో తెలియక వాళ్ళ నేమ్ నంబర్ గనక 8 నంబర్లో ఉందనుకోండి, 8, 17, 26, 62, 53 ఇటువంటి నెగిటివ్ నంబర్లో ఉన్నాయనుకోండి,
ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలకు ఇబ్బంది పడుతూ ఉంటారు, జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కోర్టులో కేసులు ఉంటాయి. కాబట్టి 8 నంబర్లలో పేరు లేకపోవడం అనేది చాలా మంచిది. ఆ 8 అనేది అనేక కష్టాలకు దారితీస్తుంది. నేమ్ నంబర్లో 8 ఉన్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. కాబట్టి సో నేమ్ నంబర్ అని అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, నేమ్ కి నంబర్ ఏంటి అని. ఇప్పుడు పద్మిని పీకి ఒక నంబరు, ఏకి ఒక నంబరు, డికి ఒక నంబర్, ఇట్లా అన్ని చూసుకుంటే నేమ్ నంబర్ వస్తుంది. ఎస్, ప్రతి నంబర్కి A to Z 1 to 26 లెటర్స్కి ఒక నంబర్ సిరీస్ ఉంటుంది. మీ పేర్లో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నంబర్స్ ఉన్నాయా, పాజిటివ్ నంబర్స్ ఉన్నాయా అని మీరు శాస్త్రీయంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీ బర్త్ నంబర్కి డెస్టినీకి మీ నేమ్ నంబర్ మ్యాచ్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు జీవితంలో మీకు ఏదనుకున్నా లక్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం మీరు ఒక పేరు మార్చుకున్నంత మాత్రాన అది పనిచేయదండి, మీ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే పవర్ఫుల్గా పనిచేస్తుంది. చాలా మంది వ్యక్తి జీవితంలో పేరు సరిచేసుకున్న తర్వాతనే చాలా మంది ఎదగడం జరిగింది. రెహమాన్ తీసుకోండి, మీరు అంతకుముందు దిలీప్ అనే పేరుండేది. ఎప్పుడైతే ఆ పేరు నుంచి కొత్త వైబ్రేషన్ కి జీవితం మారిందో 100% లైఫ్ లో చాలా ఎదగడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని తీసుకోండి, అంతకుముందు శివశంకర్ వరప్రసాద్ ఉండేది. ఎప్పుడైతే ఆ నెగిటివ్ వైబ్రేషన్ నుంచి పాజిటివ్ గా చిరంజీవిగా మారారో చాలా పవర్ఫుల్ గా, ఇలా ఎంతో మంది పేర్లు మార్చుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో మంచిని చూశారు. మీరు పేరు మార్చుకోవాలనే ఉద్దేశం ఉండకండి. మీ పేరుని జస్ట్ లెటర్స్, మీ ఇంటి పేరు ఎలా ఉంది, మీ పేరు ఎలా ఉంది, మీ ఇంటి పేరు చివరిలో ఉంటే ఎక్సలెంట్ గా ఉంటుందా, పేరుకు ప్రారంభంలో ఉంటే ఎక్సలెంట్ గా ఉంటుందా చూసుకోవాలి. చాలా మంది వాళ్ళ పేరు కంటే వాళ్ళ ఇంటి పేరుతో ఫేమస్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కొంతమందికి ఇంటి పేరు అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది, ఆ ఇంటి పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడమే. కాబట్టి మీ ఇంటి పేరుని మీరు ఒక్కసారి న్యూమరాలజిస్ట్ ద్వారా చెక్ చేయించుకోండి, మీ ఇంటి పేరులో ఎటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఇంటి పేరు ద్వారానే వాళ్ళు పేరు కంటే ఇంటి పేరు చాలా పవర్లో ఉంటుంది. కాబట్టి మీ ఇంటి పేరు ఏముంది ఒక్కసారి చెక్ చేసుకోండి. రైట్ అండి. ఒకవేళ ఇంటి పేరు బ్యాక్ సైడ్ ఉంది, అంటే పద్మిని తర్వాత మా ఇంటి పేరు ఉందనుకోండి, ఒకవేళ ఇంటి పేరుతో మనకి పాజిటివ్ రిజల్ట్స్ రావట్లేదు, అప్పుడేంటి అవాయిడ్ చేసేస్తారా? ఒకవేళ మీ ఇంటి పేరు అసలు మీకు కలిసి వస్తుందా లేదా అది కూడా ఉంటుంది. మీ ఇంటి పేర్ల వైబ్రేషన్ని బట్టి మీ నేమ్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవచ్చు. కాబట్టి మీ పేర్లో ఉండే పవర్, మీ ఇంటి పేర్లో ఉండే వైబ్రేషన్స్ మ్యాచ్ గనక మీకు కరెక్ట్ వైబ్రేషన్లో మీ బర్త్ నంబర్కి డెస్టినీకి గనక మ్యాచ్ అయినప్పుడు అది మీరు కరెక్షన్ చేసిన డే నుంచి 120 డేస్ వరకు ఎప్పుడైనా మీకు యాక్టివేట్ కావచ్చు. మీ ఆలోచన విధానం హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మాత్రమే మీకు అది మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. రైట్ అండి. నేమ్ చేంజ్ విషయంలో అనేక రకమైన సందేహాలు ఉంటాయి. అది కరెక్ట్గా ఎలా పనిచేస్తుందో తెలీదు, ఏంటో తెలీదు. నేమ్ ఇప్పుడు మీరు అన్నారు నేమ్కి ఒక నంబర్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ బిహైండ్ ఇట్ కదండి. బోల్డ్ అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే ఒక నేమ్ కానీ ఒక సిగ్నేచర్ని కానీ కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది న్యూమరాలజీ ప్రకారం. అంతే కదండి? 100% అండి. ఎప్పుడైతే మీరు శాస్త్రీయంగా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగానే పేరు గనక కరెక్షన్ చేసుకుంటేనే మీరు అద్భుతంగా సాధించవచ్చు. దీనికి పూజలతో కానీ వ్రతాలతో కానీ సంబంధమే లేదండి. కేవలం మీ పేరు గనక పవర్ఫుల్గా ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. నేమ్ ఈజ్ ఏ ఫేమ్, పేరే పెన్నిది. ఒక వ్యక్తి విజయపదంలో దూసుకెళ్తున్నాడంటే కారణం ఆ పేర్లో పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉండడమే. మీ పేర్లో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి ఒక్కసారి తెలుసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.